విషయం కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలోనే ఎక్కువసేపు మీటింగ్ పార్ట్ ఉండదు. ఆంజనేయులు గారు రాష్ట్రవ్యాప్తంగా సాయి పట్ల అందులో మనం ఎటువంటి అనుమానం పడవలసిన లేదు. ఈ మన ఫెడరేషన్ మనం వస్తే మొట్టమొదటి మనం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నప్పటికీ ఆ తర్వాత మనం ఉగాది సంబరాలు జరుపుకున్నాం. ఆ సంబరాలు భారీ ఎత్తున శ్రీనివాబాద్ పరిధిలో జరిగాయి. ఆ తర్వాత మనం నోట్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేపట్టుకున్నాం. తర్వాత మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జర్నలిస్టుల తాలూకా సాధక బాధకాల మీద రెండు సార్లు మనం కలిపి ధర్నాలు చేయమైంది. తీసుకొని వెళ్ళండి. తర్వాత వైజాగ్ తరహాలోనే ఇంకొక జిల్లా తూర్పుగోదావరి. అసలు వాళ్ళు కూడా సంక్షేమ జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. స్టేట్ కమిటీ నుంచి ఏ పిలుపు వెళ్ళినా నిరసన ఇది ఒక 20 ఏళ్ళు దీని జీవితం ప్రారంభమై కానీ ఈ కొద్ది కాలంలోనే అనేక రకాల సమస్యల్ని ప్రింట్ మీడియా కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. దాడులు పెరిగినాయి. ఒక పక్కన బయట నుంచి ఉండే దాడులు, రెండో పక్కన అంతర్గతంగా యాజమాన్యాల నుంచి మనం పనిచేస్తున్న దగ్గర నుంచి ఉండేటువంటి ఇబ్బందులు, ఈ రెండు కూడా అత్యంత ప్రధానంగా ఉన్నాయి. ఏది తక్కువ కాదు. ఇటీవల కాలంలో కొన్ని సంస్థల్లో 6 నెలల పాటు జీతాలు ఇవ్వకపోతే రోడ్లెక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇది మీ అందరికీ తెలుసు. దాడులకు సంబంధించి అయితే మనం చెప్పనక్కర్లా. మొదట దాడికి పాల్పడేది, దాడి మీద దాడికి ఇబ్బంది పడేది, దెబ్బలు తినేది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు. ఇది మామూలుగా ఇది మొదటి నుంచే ఉన్న పద్ధతే. ఎందుకంటే సీన్లో ఉండేది వాళ్లే కాబట్టి నేచురల్గా వాళ్ళ మీద జరుగుతూ ఉంటుంది. మనం మొదటి నుంచి సంఘంగా ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. మాకు చట్టబద్ధమైన రక్షణ కావాలా, రక్షణ ఉంటే కనీసం పనిచేసేందుకు వీలైనటువంటి పరిస్థితి ఉంటుంది అని. చట్టబద్ధమైన రక్షణ అంటే మరి కొంతమంది అధికారులు దీన్ని చాలా నెగిటివ్ ఒపీనియన్లో తీసుకొని కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మీకు కూడా ఓ పోలీసుని, ఒక్కొక్క రిపోర్టర్కి లేకపోతే ఓ వీడియోగ్రాఫర్కి ఓ పోలీసుని పంపిస్తాము అని. కానీ మనం అడుగుతుంది అది కాదు. ఇవాళ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ పోలీసు రక్షణ లేదు, వాళ్ళకు చట్టబద్ధమైన రక్షణ ఉంది. అలాంటి రక్షణ జర్నలిస్టులు కూడా కల్పిస్తే, అంటే వృత్తిపరమైనటువంటి అంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు అలాంటి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉన్నట్లయితే దాడులు జరిగేటువంటి అవకాశం తగ్గుతుంది. లేదా